ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి. 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీపస్తంభములను అయి ఉన్నారు. ఎవడైనను వాటికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల ఆలోగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లను భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్త అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువు వేయబడిను. చాలు. ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏంటంటే 11వ అధ్యాయము 3వ వచనంలో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను. వారు గోనుబట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించదరు. ఎవరు ఇద్దరు సాక్షులు? దీని గురించినటువంటి అభిప్రాయాలు, దీని గురించినటువంటి బోధలు ఎన్నో మనకు కలవు. అయితే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు ఏం బయలుపరుస్తున్నాడు అదే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. వీరిద్దరూ ఎవరనగా యేసును గూర్చి సాక్ష్యమిచ్చేవారు. యేసును గూర్చి సాక్ష్యమిచ్చేవారు ఎలాంటి టైంలో సాక్ష్యమిచ్చేవారు అంటే అబద్ధ క్రీస్తు యొక్క పాలనలో, అబద్ధ క్రీస్తు పరిపాలిస్తున్నటువంటి పాలనలో 666 ముద్రించబడిన వారిలో వ్యతిరేకం, అనగా దేవునికి వ్యతిరేకము కలిగినటువంటి జనులు ఉన్నటువంటి ఆ కాలంలో వీరిద్దరూ వచ్చి సాక్షులుగా అనేకుల ఎదుట దేవుని వాక్యాన్ని వారు అందిస్తుంటారట. అయితే వీరికి కొన్ని అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. ఏంటి అధికారాలు అంటే వర్షాన్ని ఆపే అధికారం వారికి ఉంది, నీళ్లను రక్తముగా మార్చే అధికారం వారికి ఉంది, అనేకమైన తెగుళ్లను ఈ భూమి మీదకి రప్పించే అధికారం వారికి ఉంది. అంతమాత్రమే కాకుండా వారి నోట నుండి అగ్ని కూడా బయటకు వచ్చి వారిని ఎదిరించే వారిని కాల్చే అధికారం కూడా వాళ్ళకు ఉంది. సో ఇద్దరు సాక్షులు భూమి మీదకు వస్తారు, భూమి మీద తిరుగుతారు, ఆ తర్వాత వారు చంపబడతారు, ఇలాంటి విషయాలు ఎన్నో రాయబడ్డాయి. అయితే ప్రాముఖ్యంగా ఇద్దరు సాక్షులు ఏ సమయంలో ఈ భూమి మీద పంపించబడతారు, రెండవది వీరిని ఎవరిని ఎదుకోవడానికి ఇద్దరు సాక్షులు ఈ భూమి మీదకు వస్తారు అనేది మనం ధ్యానం చేయాలి. ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు సంఘమును, ఆయన ఈ భూలోకము నుంచి ఆయన సంఘమును ఎత్తిన తర్వాత, అంటే మధ్యాకాశంలో కలుసుకున్న తర్వాత విడబడిన వారి మధ్యకు ఈ ఇద్దరు సాక్షులు వస్తారు అనేది బైబిల్ గ్రంథం ఆధారంగా మనం ధ్యానం చేయగలం. అయితే వీరు వస్తున్నప్పుడు అప్పటికే అబద్ధ క్రీస్తు చాలా మందిని ఏం చేస్తారంటే వాని యొక్క పాలనలో, వాని యొక్క అధికారంలో అనేకులను వారి వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. చాలా మంది అడగొచ్చు, అదెట్లా సాధ్యమండి? మనుషులు భయంకరమైన పరిస్థితులు చూసిన తర్వాత ఇంకెక్కడ ఆగుతారు, అందరూ మారుతారు కదా అని అనుకోవచ్చు. కానీ ప్రేరేపించే ఆత్మ వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, వాళ్ళను మలిచే మార్చే ఆత్మ వారి దగ్గరకు ఉండదు. కాబట్టి వారు అంతట వారు మారడానికి ప్రయత్నం చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే మనుషుల్లో ఉండే కొలది, శ్రమలు వచ్చే కొలది, బాధలు వచ్చే కొలది వారు దేవునికి వ్యతిరేకులు అవుతారు తప్ప దేవునికి ఏమాత్రము కూడా దీనులుగా జీవించడానికి ఇష్టపడినటువంటి జనాంగం ఈ భూమి మీద ఉంటుంది. అయితే అబద్ధ క్రీస్తు ఎవరు అనేది ఒక్కసారి చెప్పి నేను మళ్ళా వీరి దగ్గరకు వస్తాను. మీకు ముందుగానే చెప్పానే కదా, అన్ని రాజ్యాలు కలిపి ఒక దేశాన్ని, ఒక రాజ్యాధికారాన్ని కోరుకుంటారు. ఆ రాజ్యాధికారం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే రకరకాలు చెప్పవచ్చు. యూదుల నుంచి వస్తుందని ఒక ఆయన చెప్తాడు, రోములో నుంచి వస్తుందని ఒక ఆయన చెప్తాడు, కాదు ఒక అన్యుల్లో నుంచి వస్తుందని ఒక ఆయన చెప్తారు,
లేదా ఇప్పుడు నా ప్రస్తుత కాలంలో చైనా నుంచి రావచ్చేమో అక్కడి నుంచి రావచ్చేమో రకరకాల పద్ధతులు ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ కూడా ఒక అబద్ధ క్రీస్తు పాలన అనేది ఈ భూమి మీదకి రాబోతుంది. అది ఏ వ్యక్తి ద్వారా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అయితే వాడి యొక్క పని ఏంటంటే విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చడమే. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మీయంగా ఎదుగుతున్న వారందరినీ కూడా పతనం చేయడమే వాని యొక్క పని. అంత మాత్రమే కాకుండా దేవత ఆరాధనలు, అనేకమైన ఆరాధనలు వాడు ఏం చేస్తాడంటే వాడి వైపు తిప్పుకొని అనేకమైన ఆరాధనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మరి ముఖ్యంగా వీటికి అనేకమైనటువంటి అద్భుతాలు చేసే శక్తి ఉంటుంది. భయంకరమైన అద్భుతాలు చేసే శక్తి వాడికి ఇవ్వబడుతుంది. అందుకే వీడికి రకరకాల పేర్లు ఉన్నాయి. అంత్యక్రీస్తుకు చూడండి, చదవంశం లేదు కానీ యోహాను సువార్తలో క్రీస్తు విరోధి అని అతనికి ఒక పేరుంది. ప్రకటన గ్రంథంలో క్రూరమైన మృగము 13వ అధ్యాయంలో ఉంటుంది, క్రూరమైన మృగము అని పేరు ఉంది. దానియేలు గ్రంథములో నాశన పుత్రుడు అని వాడికి పేరుంది. మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే 7 తలలున్నాయి, 7 కొమ్ములున్నాయి, క్రూర మృగ ఆకారంలో వాడు ఉంటాడు అనేది 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తును గురించిన విషయాలు లేకపోతే సాతాను గురించిన విషయాలు అక్కడ రాయబడుతున్నటువంటి సందర్భాలు మనం చూడగలం. అయితే వీడు క్రూర మృగముతో కూడినటువంటి స్వభావం కలిగిన వాడే గాని క్రూరమృగం కాదు, మానవుడే. కానీ వాని స్వభావం ఎలా ఉంటుందంటే ఆ స్వభావాన్ని గుర్తించడానికి ఆ స్వభావాలు ఎలా ఉంటాయో వాని రూపాన్ని అక్కడ రాయబడింది. వాడి కాళ్ళు ఎలుగుబంటిలో ఉంటాయి, వాని ముఖము చిడుతుపుల్లా ఉంటుంది, వాని శరీరం, వాని యొక్క ముఖాకారం ఏమో సింహం, ఇలా రకరకాల ఆకారాలన్నిటిని చూసి ఒక క్రూర మృగాలకు సంబంధించబడినటువంటి అన్నిటిని పోల్చి అంతకంటే భయంకరమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఇతడు ఉంటాడు అని చెప్పడానికి ఈ 13వ అధ్యాయంలో అంతా కూడా, అనగా ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో అన్ని కూడా రాయబడుతుంది. అందులో 7వ వచనంలో పరిశుద్ధులతో వాడు పోరాడతాడు, 8వ వచనంలో 13వ అధ్యాయంలో జీవ గ్రంథములో పేరులు లేని వారిని వారిని హింసిస్తాడు, వారితో పోరాడతాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా రాయబడుతుంది. అయితే ఎత్తబడిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో వాడు చేసే పాలన, ఎత్తబడక మునుపు సంఘం ఎత్తబడక మునుపు వాడు చేసే పాలన చాలా క్రూరంగానే ఉంటుంది. సర్వమత సమ్మేళనం అంటాడు, అంటే మతాలు ఏమీ లేవు, ఒకటే మతం, నేనే దేవుడును అని ఒక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని పూజించే ఆస్కారాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2, ఒకటే కరెన్సీ, ప్రపంచమంతా ఒకటే కరెన్సీ నడవాలని ఒక ఆజ్ఞను కూడా తీసుకొస్తుంటాడు. తర్వాత శాంతి, నేను ప్రపంచానికి శాంతినివ్వడానికి నేను వచ్చాను, నా ద్వారానే శాంతి కలుగుతుంది అని రాజ్యాలన్నీ కూడా ఏకం చేస్తాడు శాంతికరంగా. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎన్నో చూస్తుంటాడు. అయితే వీడికి ఒక కోడ్ ఇవ్వబడుతుంది. ఏంటి ఆ కోడ్ అంటే 13వ అధ్యాయం 17వ వచనం నుంచి, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తన కుడి చేతి మీదనను తన నొసట ముందైనను ముద్ర ఏయించుకున్నట్లుగా, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంకేన గలవాడు తప్ప క్రయ విక్రయములను చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లుగాను అది వానికి బలవంతము చేయుచున్నది. 18వ వచనం, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 666 అనే ఒక కోడ్ వాడు ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ఉంటేనే క్రయ విక్రయములు చేయవారుగా ఉంటారు. ఆ కోడ్ ఉంటేనే అంటే ఆ కోడ్ అక్కడ నుదుటి మీద కానీ వారి చేతుల్లో కానీ అంటే దాన్ని చిప్, ఇప్పుడు ప్రత్యేకంగా కెన్యా దేశంలో కానీ కొన్ని కొన్ని దేశాల్లో ఆల్రెడీ చిప్స్ వచ్చేస్తున్నాయి. 666 ఈ చిప్స్ ఉంటేనే వారు ఆ ప్రాంతంలో ఏదైనా చేయగలరు, ఏదైనా కొనగలరు, ఆల్మోస్ట్ ఆల్. అంటే అందులో దాని ద్వారా దేన్నైనా వరసం, అంటే ఒకటే ఒక చిప్ ఉంటుంది, ఇంకా ఈ ఒక చిప్ ద్వారా షాపింగ్ చేయొచ్చు, ఈ ఒక చిప్ ద్వారా ఎక్కడైనా ఏదైనా వస్తువులు కొనుక్కోవచ్చు, ఈ ఒక చిప్ ద్వారా ఏ కార్యక్రమం చేయొచ్చు, ఆల్మోస్ట్ ఆల్, ఆల్ ఇన్ వన్ అనేది ఒక చిప్ వచ్చేస్తుంది. ఆ చిప్ పేరే 666. అది ఉంటేనే మానవ మనుగడ, అది నుదుటి మీద కానీ చేతి మీద కానీ వాడు వేస్తుంటాడు.
సో ఈ రకంగా తీసుకొచ్చే వాడు ఏం చేస్తంటే తనను మాత్రమే ఆరాధించుకునే స్థితికి మనుషులను తీసుకొస్తుంటాడు. అంటే ప్రస్తుత కాలంలో కూడా జరుగుతున్నటువంటి సంభవాలు ఎన్నో చూడొచ్చు. కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని ఆరాధనలు జరుగుతుంటాయండి. కొన్ని కొన్ని గుళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని దేశాల్లో. ఆ గుడులు దేనికోసం అంటే ప్రభు అయిన క్రీస్తు కోసం కాదు, క్రీస్తు విరోధి కొరకు కట్టబడినటువంటి గుడులు. అందులో సిలువ ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసు? సిలువ అడ్డంగా కిందకు ఉంటుంది అనమాట. అప్పుడు మనం నియోగం పెట్టుకుంటాం కదా, సిలువ ప్లస్ ఆకారంలో ఉంటుంది. వాటి యొక్క గుడులు ఎలా ఉంటుంది అంటే నిలువు అంటే కిందకి ఉంటుంది అనమాట. సిలువ అంటే తలకిందులుగా ఉంటుంది ఆ సిలువ. ఆ యొక్క ఆలయంలో క్రూరముగా ఉంటుంది. దాన్ని ఆరాధిస్తుంటారు, సాతాన్ని ఆరాధిస్తుంటారు. ఈ మధ్య ఒక సేవకుడు చెప్పగా విన్నాను, ఒక ఫ్లైట్లో ఒక ఆమె ప్రార్థన చేస్తుందట. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉందట. వెంటనే ఆ పక్కన కూర్చున్న ఆయన ఆశ్చర్యపోయి, అమ్మా నువ్వు చాలా భక్తురాలివి, నిజంగా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా ప్రార్థనలోనే కూర్చున్నావు, తప్పనిసరిగా దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు, యేసయ్య నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని ఆ సేవకుడు చెప్తే వెంటనే, యేసయ్య ఎవరు? నేను ప్రేయర్ చేసేది యేసయ్య కాదు, సాటన్కి నేను ప్రేయర్ చేస్తున్నా. ఈ భూమి మీద శాంతి లేకుండా ఉంచాలి, ఈ భూమి మీద సమాధానం లేకుండా ఉంచాలి, నాకేం కాకూడదు, వాడు నా దగ్గర రాకూడదు, అందరినీ నాశనం చేయాలి. సో మాకొక సర్వీస్ ఉంది, మాకొక గ్రూప్ ఉంది, మాకొక ఒక సిస్టమ్ ఉంది, సో దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా దేవత లేకపోతే మేము ఆరాధించే మా ఆరాధ దైవం చక్కగా అన్ని విషయాలు కూడా ముందుకు రావాలి, రాజ్యాధికారం రావాలని మేము ప్రార్థన చేస్తున్నామంటే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అంటే ఇది ఎప్పుడూ రావాల్సినది కాదు, ఆల్రెడీ మనలోనికి అది ప్రారంభమైనది. అయితే ఇద్దరు సాక్షులు పంపించేది కూడా ఎలాంటి టైం అంటే అబద్ధ క్రీస్తు పాలన ఇంకా బహుభయంకరంగా ఉంటుంది, బహుభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యకు వస్తుంది. ఓకే, ఎవరు ఇద్దరు సాక్షులు అనేది ఒక్కసారి ధ్యానం చేద్దాం. మనం 11 అధ్యాయంలోనికి వచ్చేద్దాం. పర్యటన గ్రంథంలో 3వ వచనంలో చూసినట్లయితే ఇద్దరు సాక్షులకు అధికారము ఇవ్వబడినది అన్నట. అయితే దీని మీద రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది ఇద్దరు సాక్షులు ఎవరు అంటే కొంతమంది ఉంటారు, ఏలియా ఒకరు ఉండొచ్చు, హానోకు ఒకరై ఉండొచ్చు. ఎందుకంటే ఏలియా హానోకు ఇద్దరు కూడా మరణాన్ని చూడకుండా పరలోకానికి వారు ఆరోహణమయ్యారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనుషుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా మరణించాలి, కాబట్టి వారి మరల ఈ భూమి మీదకి వస్తారు, వారి మరల మరణిస్తారు అని ఒక నానుడు లేకపోతే ఒక ప్రత్యేకమైన బోధ ఉంది. మరికొంతమంది అంటారు కాదు మోషే ఏలియా ఉండొచ్చు, కాబట్టి వారు ఈ భూమి మీదకి రావచ్చు, వారు ఇద్దరు సాక్షులుగా ఉండి ఉండొచ్చు అంటారు. ఇంకా కొంతమంది రకరకాల పేర్లు చెప్పచ్చు, కానీ ఈ రెండింటిని మీ మధ్య పెట్టి ఎవరు అనేది మళ్ళా మీకు వివరిస్తాను. అయితే ముందు భాగంలో రెండు భాగంలో చెప్పిన వ్యక్తి ఏలియా అనే పర్సన్ ఉన్నాడు. ఏలియా అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గట్టిగా ఎందుకు ఏలియా అనడానికి కారణాలు ఉన్నాయంటే వీరికి కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయని వాక్యం రాయబడింది కదా, 11:6 రాయబడింది, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. అంటే అందులో ఉన్నటువంటి ఒక సాక్షికి ఒక అధికారం ఉంది. ఏంటి అధికారము? ఈ భూమి మీద వర్షము పడకుండా ఆకాశమును మూసే అధికారం ఉంది. ఏలియాను మనం గమనించినట్లయితే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షించకుండా ఆపినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏలియా మాత్రమే. ఈ భూమి మీద వర్షము కురవకుండా ఆపినటువంటి గొప్ప ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఏలియా మాత్రమే. కాబట్టి ఏలియా చూసిన సూచక క్రియ ఇక్కడ ఈ సాక్షిలో ఉంది. కాబట్టి ఏలియా అనడానికి ఒక ఆధారం మనకు దొరికింది. 2వ ఆధారాన్ని మనం కూడా మనం చూసినట్లయితే ఇతడు అగ్నిని దించేవాడు, అంటే అతని నోటి నుంచి అగ్ని వస్తుంది, అగ్నిని బయలుపరచేవాడు అని ఉంది. అయితే ఏలియా జీవితంలో కూడా 2వ రాజుల గ్రంథము 1:10 అగ్ని ఆకాశము నుండి దిగి వారి 50 మందిని కూడా దహింపజేశాడు అంటే కూడా రాయబడింది. ఆకాశము నుండి అగ్ని వచ్చును గాక అని ఏలియా పలకగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందని వాక్యం రాయబడుతుంది. సో 2వ ఆధారం అతడు ఏలియా అయి ఉండడానికి 2వ ప్రధాన కారణం ఉంది. అదేవిధంగా మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో కూడా
ఇంకొక ఆధారం మనకు కనిపిస్తుంది. అంత్య దినమున నేను ఏలియాను ఈ భూమి మీద పంపిస్తున్నాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. మలాకి గ్రంథము 4:5 ఉన్నటువంటి మాటను బట్టి ఆ మాటను మనం గమనించవచ్చు. ఎందుకంటే ఏలియా రాబోతున్నాడని. ఇంకా 4వ విషయాన్ని మనం చూసినట్లయితే అగ్ని రథములు సుడిగాలి ద్వారా అనగా ఆరోహణం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏలియా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మరణించిన తర్వాత ఇద్దరు సాక్షులు కూడా ఆరోహణం అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఆధారం ఉంది. 5వ ఆధారం చూపించమంటారా? ఎబిల్ రాసిన పత్రిక 9:27 మనం ఒకసారి చూద్దాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అంటే ఈ వాక్య ఆధారాన్ని బట్టి ఏలియా మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి మనుషుడు మరలా మరణించాలి. అంటే ఇద్దరు సాక్షులు మరణిస్తారు కాబట్టి ఏలియా మరలా వచ్చి మరణిస్తాడు అనడానికి కూడా ఒక ఆధారం ఉంది. కాబట్టి మొదటి సాక్షి ఏలియా అని క్లియర్గా గట్టిగా చెప్పడానికి ఆధారం ఉంది. రైట్, రెండో విషయం చూద్దాం. మరి రెండో వ్యక్తి ఎవరై ఉండవచ్చు? అంటే దీన్ని ఒక ఆధారాన్ని మనం చూద్దాం. ఇతడు మోషే అయి ఉండవచ్చు. ఎందుకు మోషే అయి ఉండవచ్చు అని మనం క్లియర్ గా చెప్పగలుగుతున్నామంటే ప్రకటన గ్రంథం 11:6 చూసినట్లయితే వీరు నీళ్లను రక్తముగా చేయుటకు నానా విధమైన తెగులను భూమి మీద బాధించుటకు వారికి అధికారము కలదు. అంటే మోషే చేసినటువంటి అద్భుత క్రియలు కూడా ఇందులో రాయబడ్డాయి. మోషే ఏం చేశాడంటే ఏటి యొద్దకు వెళ్ళి తన చెయ్యను చాపగా అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా రక్తముగా మారిపోయాయి. సో కాబట్టి అదే సూచక్రియ చేస్తున్నాడు కాబట్టి అతడు మోషే అయి ఉండవచ్చు అనడానికి ఆధారం ఉంది. రెండవది అనేకమైన తెగుళ్ళు. ఎందుకంటే నిగమకాండము 7:8 అనేకమైన తెగుళ్ళు మోషే ద్వారా మరి ఈ దేశం మీదకి తీసుకొచ్చాడు కాబట్టి మోషే అయి ఉండవచ్చు అనడానికి ఆధారం ఉంది. మూడవ ఆధారం ఏంటంటే ప్రభువారు రూపాంతరము చెందబడినటువంటి కొండ మీద ఆయన మరణమును గూర్చిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కుడివైపు ఒకరును ఎడమవైపు ఒకరును ఇద్దరు శిష్యులు చూస్తారు. ఆ ఇద్దరు ఎవరనగా ఒకడు మోషే, మరొకరు ఏలియా. కాబట్టి అతడు మోషే ఉండడానికి ఆధారం ఉన్నదని మనకు రాయబడుతుంది. ప్రాముఖ్యమైన విషయం ఇశ్రాయేలు ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చింది మోషే కాబట్టి, మోషే శక్తివంతుడు కాబట్టి మోషే అనడానికి ఒక ప్రత్యేకమైన ఆధారం ఉంది. అయితే హానోకును ఎందుకు మనము కాదంటున్నామంటే హానోకును గురించిన విషయం జస్ట్ మనకు కొంత మాత్రమే రాయబడింది. కానీ మరణించిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని, మరణించినటువంటి వారు కూడా పరలోకానికి వెళ్తారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరణిస్తేనే పరలోకానికి వెళ్తారు అని ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. కాబట్టి మన ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ ఆధారాలను బట్టి, వారు చేసిన సూచక క్రియలను బట్టి, వారి అద్భుతాలను బట్టి ఇద్దరు సాక్షులు మొదట ఏలియా, రెండో వ్యక్తి మోషే అయి ఉండడానికి కొన్ని ఆధారాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూడగలిగాం. అయితే వీరు ఎవరు అనేది మనం చూస్తే 11:4 చదవండి ఒకసారి. భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీప స్తంభములను అయి ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరంటే భూలోకమందుకు పంపబడిన వారందరూ ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న రెండు ఒలీవ చెట్లను దీప స్తంభములై ఉన్నారు. ఒలీవ చెట్లు దీపస్తంభములు అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్ల ఆకారంలో రెండు దీపస్తంభములు. దీని గురించిన ప్రవచనం ఒక ఆయన చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఎవరంటే జకరియా గ్రంథం 4:3 ఒకసారి చదవండి. ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటి ఎడమ పక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఏలిన వాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్నా. ఇక్కడ వాక్యము రాయబడింది, 3వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? కుడి పక్కన ఒకటి, ఎడమ పట్టను ఒకటిని రెండు కనపడ్డాయి. ఏంటి? ఒలీవ చెట్ల దీపస్తంభములు అని. 14వ వచనం చదవండి. 4:14 ఇద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారని ఇక్కడ రాయబడింది. వీరిద్దరు ఇక్కడ బాగా గమనించారు ఈ వాక్యాన్ని. అక్కడ రెండు ఒలీవ చెట్లు, రెండు దీపస్తంభములు అని రాయబడింది. అదే మాటను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 14వ వచనంలో తీసుకురాగానే అక్కడ ఏం రాయబడుతుందంటే వీరిద్దరు
అంటే ఇక్కడ మనుషులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట, వీరిద్దరూ సర్వలోకనాథుడవి యెహోవా యొద్ద నిలబడు తైలము పోయి వారై ఉన్నారు. ఒలివ చెట్లు అనగా అభిషేకించబడినవి అని అర్థం. దీపస్తంభములు అనగా సాక్ష్యములు అని అర్థం. అందుకే వారికి ఒక టైటిల్ పెట్టడం జరిగింది, ఇద్దరు సాక్షులు. దీపస్తంభములను ఒలివ చెట్లను పోలినటువంటి వారు ఈ భూలోకములో ఇద్దరు సాక్షులుగా రాయబడుతుంది. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రతిదానికి రెండు సాక్ష్యాలు ఉండాలి, ఒక సాక్ష్యం సరిపోతుంది. ఎందుకు దేవుడు ఒకరిని పంపించుకుంటే ఇద్దరిని పంపించాడంటే తప్పనిసరిగా ప్రతిదానికి రెండు సాక్ష్యాలు ఉండాలి కాబట్టి ఇద్దరు సాక్షులను భూలోకానికి పంపించడం జరిగింది. ఓకే, వారిద్దరు ఎవరు అనేది మనం ఒకసారి క్లారిటీకి వచ్చాం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలోనికి వచ్చేద్దాం. మరలా ప్రకటన గ్రంథంలో మనం వస్తే ఇక్కడ రాకడ తర్వాత దినములో మనస్సాక్షిని ఒప్పించేసే ఆత్మ వారి మధ్య ఉండదు. 3.5 సంవత్సరాలు అబద్ధ క్రీస్తు పోరాటిస్తుంటాడు. 666 ముద్రింక వారిలో ఉంటుంది. ఇంక చూసినట్లయితే ప్రపంచమంతా ఎవరి గురించి మాట్లాడతారంటే వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటారు. ఏ టీవీ ఛానల్లో చూసినా వీళ్ళిద్దరి గురించే, ఏ రేడియో ఛానల్లో చూసినా ఇద్దరి గురించే, ఏ వార్తాపత్రికలో చూసినా ఇద్దరి గురించే. ఎందుకంటే వారు మాట విన్న వాళ్ళు, లేకపోతే వారు కఠినంగా ఏం చేస్తారంటే ఆకాశాన్ని మూసేవారుగా ఉంటారు. వారు చెప్తే వర్షం ఆగిపోతుంది. తాగే నీళ్లను నదులను అన్నిటినీ వారు ఏం చేస్తున్నారు, రక్తంగా మార్చేస్తున్నారు. భయంకరమైన తెగులు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క తెగులు రప్పిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజలందరూ ఏమైపోతారంటే ఇద్దరు సాక్షులు వ్యతిరేకులు అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తులు చచ్చిపోతే బాగుండును, ఆ వ్యక్తులు అంటే ఒక దుర్మార్గులుగా ఇద్దరు ప్రతి ఒక్కరు కనబడతారు ప్రజలందరికీ. సో ఇప్పుడు ప్రపంచమంతా వాళ్ళిద్దరి వైపు చూస్తారు. వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ అందరూ కూడా ఆ ఇద్దరు వ్యక్తులను మరి ప్రత్యేకంగా చేస్తుంటే, వారికి అధికారంలో అలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక్క పరిణామము ఏమిటంటే అక్కడ రాయబడింది 7 వచనం చూద్దాం ఒకసారి. 11:7 ప్రకటన గ్రంథంలో వారు సాక్ష్యము చెప్పుట ముగియగానే అగాధములో నుంచి వచ్చు క్రూరముగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వారిద్దరిని అందరూ చూస్తుండగానే చంపేస్తుంది. ఎలా చంపుతుంది అంటే వెపన్స్ ద్వారా చంపచ్చు, లేకపోతే రకరకాల అప్పుడు ప్రజెంట్ ఆ టైంలో ఏ ఆయుధాలు ఏ అణు ఆయుధాలు లేకపోతే ఏ పరిస్థితులు ఉన్నాయో దాని ద్వారా ఇద్దరు సాక్షులు చనిపోతారు. చనిపోగానే జరుగుతున్నటువంటి కార్యము ఏంటంటే ఆ ఇద్దరు శవాలు కూడా ఆ పట్టణము సంత వీధుల్లో పడి ఉంటాయి. అంటే వారు చనిపోయే పరిస్థితులకు వారు ఎక్కడుంటారంటే యెరూషలేములో ఉంటారు. ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము ప్రాంతంలోనికి వారు వెళ్తారు. యేసుప్రభు వారు ఎక్కడైతే సిలువ వేయబడ్డారో ఆ ప్రాంతంలోనికి వారు వెళ్తారు. 9వ వచనంలో చూస్తే మరియు ప్రజలను వంశములను ఆయా భాషలు మాట్లాడువారును జనములకు సంబంధించిన వారు 3.5 వారి శవమును చూచుచు వారి శవమును సమాధిలో పెట్టనివ్వరు. 3.5 అంటే 3.5 రోజులు. 3.5 రోజులు ఆ ఇద్దరు శవాలు రోడ్ల మీద ఉంటాయి, ఎవ్వరూ దాన్ని సమాధిలో పెట్టరు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయా దేశములు ఉన్నవారు, ఆయా భాషలు మాట్లాడిన వారు, ఆయా ప్రాంతములు ఉన్నవారు ఆ రోడ్డు మీద పడి ఉన్నటువంటి శవములను వారు కన్నులారా చూస్తుంటారట. ఎలా అనేది ఇప్పుడు మనందరికి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థమైంది. 1920 సంవత్సరంలో టెలివిజన్ కనిపెట్టబడింది. 1920 సంవత్సరం వరకు ఈ భాగాన్ని చాలామంది ఇంకొక విధంగా అర్థం చేసుకున్నారు. ఎలా చూస్తారు, యెరూషలేములో పడి ఉన్నటువంటి ఆ ఇద్దరు శవాలను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాలు ఎలా చూస్తాయి అని దీన్ని తీసిపాడేసినటువంటి పరిస్థితులు రాబడ్డాయి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ మనకు తెలుసు, ఏంటి మన ఇంట్లో కూర్చొని వరల్డ్ కప్ చూస్తున్నాం, ఎక్కడో దేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ మినిట్ మినిట్ మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎక్కడో దేశంలో జరుగుతుందో లైవ్ ద్వారా మనం చూడగలుగుతున్నాం. అంత టెక్నాలజీ వచ్చింది, వైఫై వచ్చింది, 4G వచ్చింది, 5G వచ్చింది, చాక్లెట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఈరోజు మన కళ్ళ ముందే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం ముందు ఇప్పుడు లైవ్ ద్వారా మీకు వస్తుంది. నేను ఇక్కడ కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని లైవ్ ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు గుంటూరులో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, విశాఖపట్నంలో ఉన్నవారు చూస్తున్నారు, తునిలో ఉన్నవారు చూస్తున్నారు, హైదరాబాద్లో ఉన్నవారు చూస్తున్నారు,
ఆస్ట్రేలియాలో ఉన్నవారు చూస్తున్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడెక్కడో అనేకమైన దేశాల్లో ఉన్నవారు కూడా ఈ లైవ్ను చూస్తున్నారు. మీకు ఎలాగ ఇక్కడ వస్తుందో అలాగే ఇతర దేశాల్లో కూడా వస్తుందంటే అంత టెక్నాలజీ ఈరోజు ఉంది. ఇక్కడ నువ్వు మాట్లాడేది, నేను చదువుతున్నది, నేను మీతో చెప్పేది ఎలాగైతే లైవ్లో చూస్తున్నారో అలాగే ఇద్దరు సేవలు యెరూషలేములు పడవేయబడ్డం ప్రతి కన్నులు చూస్తాయి. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఛానల్ అంతా చూసేది ఒకటే ఒకటి. ఆ ఛానల్ చూసిన తర్వాత వారు ఆ కార్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి కింద ఏం చేస్తారు తెలుసా, పండగలు చేసుకుంటారు. అట పదవచనంలో ఆ ఇద్దరు ప్రవక్తలను భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకని ఒకడు కట్నములను పంపుకుందురు, అంటే బహుమతులు ఇచ్చుకుంటారు. ఓ అందరూ హ్యాపీగా పండగలు చేసుకుంటారు, రంగులు చల్లుకుంటారు, ఒకరొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఫోన్లు చేసుకుని. ఈరోజు మనకి ఒక సన్నిధులు పోయింది. ఎందుకంటే కారణం ఏంటంటే వారు వర్షం ఆపారు, అదేవిధంగా వారు తెగులను పంపించారు, రకరకాల కార్యాలు. ఎవరినంటే ఎవరి ద్వారా వారిని వారిని విమర్శించిన వారిని ఇంకా భయపెట్టినది వారు బాధ పెట్టింది ఎవరంటే అబద్ధ క్రీస్తు పాలనలో ఉన్నటువంటి వారందరినీ వారు బాధ పెట్టారు. అంతేగాని క్రీస్తుని అంగీకరించిన వారు టైం కొండరు. అందుకే అందరూ పండగ చేసుకుంటారు, ఎందుకంటే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది కాబట్టి. ఇంకా మిగిలిన సమూహం అంతా కూడా ఏమవుతుందంటే పండగ చేసుకుంటారు, మళ్ళీ అబ్బా పీడ ఎరగొరిపోయింది, ఇప్పటి వరకు మనం నమ్ముకోమన్నాడు, మనం ఆయనతో తీసుకెళ్తా అన్నాడు, అద్భుతాలు చేస్తాడు, ఈ అద్భుతాలు చేస్తాడు, ఇంకేమైపోయిందని ఎవరు కూడా శవములను మూడున్నర రోజులు ఎవరు ముట్టుకోరు. దేశమంతా పండగలు చేసుకుంటాయి, ప్రపంచమంతా పండగలు చేసుకుంటాయి, ఉత్సహిస్తాయి. అయితే ఆ మూడున్నర రోజు మీడియా అంతా అక్కడ ఉంటుంది, ఆ శవాలను చూస్తూ ఉంటారు ఏమవుతాయని. ఈలోగా మూడున్నర రోజులు గడిచిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 11వ వచనంలో రాయబడింది, అయితే ఆ మూడు దినములు అయిన పిమ్మట దేవుని యద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనక వారి పాదములు ఊపి నిలిచిరి. గొప్ప అద్భుతం. వెంటనే ఏం చేస్తారంటే వారిలోనికి దేవునికి జీవాత్మ వస్తుంది ఇద్దరు సాక్షుల్లోనికి. ఎప్పుడైతే ఇద్దరు సాక్షుల్లోనికి జీవాత్మ వస్తుందో వెంటనే వారు పాదములను ఊపి నిలబడతారు. నిలబడడం వల్ల అందరూ చూస్తారు, అనగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి కొనులు చూస్తారు మరి లైవ్ ద్వారా. శవములు చూసిన వారు మళ్ళా ఎప్పుడైతే వారు శవములు జీవములే లేచారో మళ్ళా వారు గుండెల్లో రాయబడుతున్నాము, మళ్ళా వారు నిలిచారు, మళ్ళా వారు ఏం చేయబోతారనే భయం. 13వ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఇక్కడికి రమ్మని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమవుతారు, వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వారు మరణించిన తర్వాత వారు తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అవుతారు క్షణంలోనే. అంటే మళ్ళా వారు కొంతకాలం ఇక్కడ జీవిస్తారనేది బైబిల్ గ్రంథంలో మనకు రాయబడల. వారు మరణించిన వెంటనే మరల వారు ఆరోహణమై దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. 13వ వచనంలో ఆ గడిలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోతుందట. ఆ భూకంపం వలన 7,000 మంది చనిపోతారు, మిగిలిన వారు భయాకాంతులై పరలోకపు దేవుని మహిమపరుస్తారు. దీనికోసం అప్పుడు మరలా దేవుని శక్తిని వారు గ్రహిస్తారు. అమ్మో మేము ఇంతకాలం దేవుని యొక్క కార్యాన్ని దేవుని శక్తిని శ్రమించాం, లేకపోతే మేము దాన్ని సరిగ్గా గమనించలేదు, సరిగ్గా దానం మేము రిసీవ్ చేసుకోలేదు అని వారందరూ ఏం చేస్తారంటే దేవుని మహిమపరిచి అనేకులు మారుతారు. అదే మనకి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది కదా, ఇశ్రాయేలు గోత్రంలో ముద్రించబడిన వారు 144,000 మంది దేవుని యొక్క ముద్రను ముద్రించుకున్నట్లు కూడా రాయబడుతుంది. సో కాబట్టి ఈ సాక్ష్యముల ద్వారా అనేక లక్షల మంది తిరిగి దేవుని వైపు తిప్పబడేవారుగా ఉంటారు అనేది రాయబడుతుంది. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు, ఆయన అనేకమైన పర్యాయములు, దేవుడు అనేకమైన జనాంగాన్ని అనేకమైన కార్యాలను మన మధ్యకు నడిపిస్తున్నప్పుడు దాన్ని మనం గ్రహించలేనటువంటి వారంగా మనం ఉండిపోతున్నాం. అయితే ఇద్దరు సాక్షులు యేసుక్రీస్తుకు ఒక సాదృశ్యంగా కనబడతారు. ఎలా అంటే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేసిన సంఘటన, ఆయన 3 రోజులు సమాధులు ఉంచబడ్డాడు,
వీరు కూడా మరణించారు, మళ్ళా వీరు తిరిగి లేచారు. యేసుప్రభువారు కూడా శిలువ మరణాన్ని పొందాడు, ఆయన 3 దినాలు అయిన తర్వాత తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు. సో కొన్ని సాదృశ్యాలు యేసుక్రీస్తును పోల్చబడినటువంటి సాదృశ్యాలు కూడా ఇద్దరు సాక్షుల్లో ఉంచబడతాయి. కాబట్టి ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన వారని మనం గ్రహించే వారంగా ఉండాలి. సో కాబట్టి ఇద్దరు సాక్షులకు ఎవరినను మనం గ్రహించాము కాబట్టి దేవునికి ఉద్దేశం అందరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో చేరాలనే. ఒకవేళ ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, దేవుని రక్షణ అనుభవంలో మనం అందరము కూడా చేర్చబడదము గాక. ఆమేన్.